దేశంలో రైతు సంక్షేమ ప్రభుత్వం ఉంది అంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు ఎమ్మెల్యే శానంపూడి సైతిరెడ్డి. లేరేడిచర్ల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వరిధాన్య కొనుగోలుపై జరిగిన చర్చా సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆయన అనుకున్నది ఏంటంటే మనం చాలా అడ్వాన్స్డ్ రైస్ లా అంటే మనం అంతా చాలా ముందు ఉపయోగించుకుంటాం అనుకున్నాడు. నేను చెప్పిన లేవు సార్ సార్ కళ్ళాలు రోడ్ల మీద చేస్తారని చెప్పింది, లేదా పచ్చి కొట్టుకుని చెప్పింది. అగో అది మంచి పద్ధతి కాదు, తెలివి ఉండాలి మనం. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి కొట్టుకునేటట్టు చేయాలి. అందుకని దయచేసి నేను అందుకే ఈ ప్యాడీ కటింగ్ మెషిన్స్ అందరూ కూడా ఒక రెండు రోజులు ఆగమ హుజూర్ నగర్ మెయిన్ ప్యాడీ బెల్ట్. అది కాకుండా ఇప్పుడు ఈ స్టేట్లో క్వాలిటీ రైస్ అంటే మందే. అయితే నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాం రోడ్డు మీద ధర్నాలు చేయడం, చేయడం అంటే చేపియడం బేసిక్గా. కొంతమంది రెచ్చగొట్టి అమాయకుల్ని ఏదో రకంగా చెప్పి రాజకీయ ఉపయోగాల కోసం చేస్తూ ఉన్నారు. అయితే దాని గురించి క్లారిటీ ఇద్దామని నేను ఇదే ఆలోచన ఈరోజు. ఏమో రైతులకి పక్షపాతం, వాళ్ళేమో రైతులకు వ్యతిరేకులు. ఈరోజు ఇచ్చిన వల్ల సరే మిగతా వాళ్ళకి ఎంతుందో కానీ మనం మాత్రం కష్టపడేది కదా. ఏంటంటే వ్యాపారస్తులు ఏమనుకుంటారంటే ఇదే రేటుకు మాకు తక్కువ రేటుకి ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి కదా, ఒరిస్సా నుంచి వస్తాయి కదా, వేగంలోంచి పోతారు కదా అనుకుంటా ఉంటాం. దానికోసం కొనడానికి భయపడి రావుదాం అనుకుంటున్నాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల నష్టపోతూ ఉంది. అట్లనే మిర్యాల ఎమ్మెల్యే భాస్కర్ రావుతో మాట్లాడినా, ఆర్డీఓ గారితో మాట్లాడినాం. ఇది ఇచ్చే గ్యారంటీ ఒకే మీరు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు స్టోర్ చేయండి, లేని వాళ్ళకి మార్కెట్ కమిటీ రన్ చేస్తే మీకు పట్టా సప్లై చేస్తాం, స్టోర్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా మార్కెట్ కమిటీలో స్టోర్ చేయించే కెపాసిటీ పెంచిస్తాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడదు, దొంగలు చెప్పే మాట లేదు ఇప్పుడు.